హలో విజ్ఞాన గారు. హలో అండి. జనరల్గా మనము సినిమాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఎక్కువగా వివేక హత్యకి సంబంధించి వచ్చింది కాబట్టి కామన్ పీపుల్కి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వివేక హత్య అయితే జరిగింది, ఎవరు చేశారు ఎలా చేశారు అన్న రీజన్స్ పక్కన పెడితే వివేక మర్డర్ అయితే నడిచింది. ఇప్పుడు దీంట్లో పోలీసులు చెప్తున్న ప్రకారం లేకపోతే సిబిఐ చెప్తున్న ప్రకారం అవినాష్ రెడ్డి ఇందులో ఉన్నాడు అని అంటున్నారు. సో అరెస్ట్ చేయబోతున్నారు, విచారణకు తీసుకురాబోతున్నారు అనుకునే టైంలో ఇతను వెళ్ళి ముందస్తుగానే బెయిల్ తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకోగానే ఏం జరుగుతుంది, సునీత కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అంటే అవినాష్ వర్సెస్ సునీతగా ఈ ప్రస్తుతానికి ఈ కథ నడుస్తోంది. మీరేం చెప్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఫస్ట్ యాక్చువల్గా వివేక హత్య జరిగిన తర్వాత నా అభిప్రాయం నేను చెప్తాను. ముందుకు ఒకసారి అనాలిసిస్ చూసుకుందాం. ఆయన హత్య ఎలా జరిగింది, ఫస్ట్ అవినాష్ వైపుగా స్టోరీ ఏంటి అంటే, సిబిఐ ఇప్పటివరకు అవినాష్ని దొంగ ఇతనే చేశాడు అని చెప్పేసి ఆయన A8 పెడితే A7 భాస్కర్ రెడ్డిని వాళ్ళ తండ్రిని మొన్న అరెస్ట్ చేశాడు. అట్లా ఇప్పుడు A126 అందరు చూసుకున్నా సరే అక్కడ చంపిన ఉమాశంకర్ రెడ్డి కానివ్వండి, శ్రీనివాస్ యాదవ్, సునీల్ యాదవ్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఆ క్రైమ్ సీన్లో ఉన్న వాళ్ళందరినీ 1, 2, 3, 4 అండ్ వాళ్ళకి సంబంధించి సహకరించిన వాళ్ళ చుట్టాలని పట్టాలని ఎవడెవడో తెచ్చి A6 వరకు నెట్టుకొచ్చింది. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే, ఈయన ఇప్పుడు ఆ దస్తగిరి అనేవాడు బయట ఉన్నాడు, A4 వాడు అప్రూవర్గా మారిపోయి బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నాడు. అండ్ ఆ సీన్లో ఇంకోటి ఉన్నాడు, వాచ్మెన్ రంగన్ ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేయలేదు. అండ్ ఎంవి కృష్ణారెడ్డి ఉన్నాడు, ఆయనే మెయిన్, కానీ ఆయన కూడా అరెస్ట్ చేయలే. జరిగిన సిట్యువేషన్ ఇది. వీళ్ళు చెప్పేది ఏంటంటే, దస్తగిరి చెప్పిన సిట్యువేషన్ ఏంటంటే, ఆ రోజు 11 గంటలకు ఆయన వచ్చాడు లోపలికి. ఆయన వచ్చిన తర్వాత ల్యాండ్ ఇష్యూ గురించి మాట్లాడడానికి వీళ్ళు వచ్చారు అన్నట్లుగా వెనుక డోర్ నుంచి మిగతా వాళ్ళని పిలిపించాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఉమాశంకర్ రెడ్డి అండ్ సునీల్ యాదవ్, వీళ్ళు సునీల్ యాదవ్ ఏంటంటే మా అమ్మ కావాల్సి వచ్చిందిరా నీకు అని గుద్దాడు, ఇటు మొహం మీద గుద్దితే ఉమాశంకర్ కూడా ఆయన మీద కూర్చొని బాగా కొట్టాడు, ఇదేంటి నా పిల్లం కావాల్సి వచ్చిందిరా నీకు అంటే. అక్రమ సంబంధాల కారణంగా ఇన్ని చంపేసినట్లు ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు కదా. ఇప్పుడు సిట్యువేషన్ బట్టి అట్లా అర్థమైంది, అక్రమ సంబంధాల వల్ల నా పిల్లాన్ని ఏదో చేసావు, నీకు అది కావాలని వీడు, అది కావాలని వీడు. సో ఇట్లా జరిగిన సిట్యువేషన్. దీంట్లో వీళ్ళకి ఏంటి, దస్తగిరి కూడా ఇంతకుముందు ఇక్కడ పనిచేసి మానేసిన డ్రైవర్, కొత్త డ్రైవర్ ప్రసాద్ 3 నెలల నుంచి చేస్తున్నాడు వాడు. వాచ్మెన్ రంగన్న అనే ఒకడు ఉన్నాడు పనోడు, వాడు కూడా ఆల్మోస్ట్ 3-4 నెలలే అయింది ఆ అబ్బాయి కూడా వచ్చి, అంతకుముందు పనిచేయాలి. అండ్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు ఆయన కాణిపాకం రాజశేఖర్ అని చెప్పేసి, ఆ రోజు ఆయన రాలా. ఎందుకు రాలేదంటే వాడు బండి ఏదో ప్రాబ్లం ఉంటే ఆ రోజు రాలా, లీవ్ పెట్టాడు. సో ఇక్కడ జరిగిన సిట్యువేషన్ ఇది. ఈ జరిగే సీన్ అంతా కూడా అరుపులు వినిపిస్తున్నాయి, కేకలు వినిపిస్తున్నాయని చెప్పేసి రంగన్న కిటికీలో నుంచి చూశాడు. వచ్చాక వాడు వీడిని బెదిరిచ్చాడు, ఎవరికని చెప్తే నిన్ను కూడా వేసేస్తా అని చెప్పేసి. సరే, అది అంతవరకు అయింది. దస్తగిరి ఏం చేశాడు, వీళ్ళిద్దరు కదా, వాడు గుద్దాడు, వీడు పొట్ట మీద కూర్చున్నాడు, నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి. ఎందుకు ఏదో ఒకటి కదా చేయాలని అనుకుంటాడు? అదే ఇప్పుడు మానేసి ఒక 2-3 నెలలు అయినా దస్తగిరి బాగే చూసుకున్నాడు అనే టాక్ ఉంది. ఇప్పుడు ఆయన చంపాలి సిట్యువేషన్, ఇప్పుడు ఈ సీన్లో నేను చంపాలి, ఓకేనా? వీళ్ళిద్దరు మోటివ్ ఒకటి, వీడి మోటివ్ డబ్బులు, చంపితే నాకు డబ్బులు ఇస్తామన్నారు అంతే, 5 కోట్లు ఇస్తామన్నారు. అది ఇప్పుడు వాడేమో గుద్దాడు, వీడేమో మీద పడి ఇట్లా కొంది పిసికి ఏదో చేశాడు. ఈయన మరి ఈయన కూడా ఉండాలి కదా, ఏదో ఒకటి చేయాలిగా. ముగ్గురు ఉన్నప్పుడు నా పాత్ర ఎందుకు, నేను ఖాళీగా ఎందుకు ఉండాలి? పైగా వీడు ఏం చేశాడు, కదిరి వెళ్ళి గొడ్డలి కొనుక్కొచ్చాడు. అదేదో ఆ పులివెందుల్లోనే కొనొచ్చు, కాకపోతే ఇక్కడ కొంటే అందరికి తెలిసిపోతుంది అని చెప్పేసి కదిరి వెళ్ళి అక్కడ కొనుక్కొచ్చాడు. నెల నుంచే ప్లాన్ వేసుకున్నారని చెప్పాడు అబ్బాయి. సో వీడు ఏం చేశాడు, ఓ పోటు వేసాడు, చేయి మీద ఓ పోటు, నెత్తి మీద ఓ పోటు వేసాడు. తర్వాత ఏం చెప్తున్నారు, మేము అలా బాత్రూంలోకి లాక్కెళ్ళాము, ఆయన చేత లేఖ రాయించాం, కొత్త డ్రైవర్ ప్రసాదే నన్ను చంపాడు, అదేంటిది ఏదో రాసుకొచ్చాడు, కొత్త డ్రైవర్ నన్ను చంపాలనుకుంటున్నాడు, అది ఇది అని చెప్పి నా చావుకు కారణం వాడు, నన్ను హెరాస్ చేస్తున్నాడు, ఏదో చేశాడు, ఏదో సంథింగ్ రాసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఈ సీన్ అంతా ఇట్లా చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత హాల్లో బ్లడ్ ఉంటుంది కదా, బాత్రూమ్ తీసుకెళ్ళాక మొత్తం క్లీన్ చేసిన తర్వాత హాల్లో బ్లడ్ని ఒకడు వచ్చి క్లీన్ చేశాడు, ఆయన పేరేమో ప్రకాష్, వాడు క్లీన్ చేశాడు. ఆయన్ని కూడా అరెస్ట్ చేయలే. కాకపోతే
ఇక్కడ వీళ్ళు చెప్పిన దానికి ఏంటంటే ఎంవి కృష్ణారెడ్డి ఏం చెప్పాడంటే హత్య జరిగిన రోజు నేను సునీతకు కాల్ చేశాను. సునీతకు కాల్ చేసి వాళ్ళ భర్త లిఫ్ట్ చేసి ఏమైందంటే ఇట్లా జరిగిందని చెప్పాం. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మేము వస్తున్నామండి మీరు ఉండండి మేము బయలుదేరి ఈలోపు అక్కడ దగ్గరలో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి వీళ్ళు చుట్టాలే. సో ఏముంది అంటే ఫోన్ ఉంది, ఆయన దగ్గర ఒక లెటర్ ఉంది, ఫోను లెటర్ మేము వచ్చే వరకు నువ్వు ఎవరికి ఇవ్వకూడదు, దాన్ని దాచేసేయి, ఎందుకంటే వీడి అక్రమ సంబంధాలు ఉన్న విషయం సునీతకు తెలుసు ఆల్రెడీ. సో ఆ ఫోనులో ఏమైనా బయటపడితే ఇందుకే అందుకే అని చెప్పేసి మళ్ళీ బ్యాడ్ అయిపోతాడు. ప్రజెంట్ వాళ్ళ డాడీ బ్యాడ్ అవడం ఈమెకి ఇష్టం లేదు. సో అని చెప్పేసి ఆ ఫోటోలు గిటోలు బయటికి రాకుండా చేశారు. ఎందుకు సునీత ఇలా చేసిందంటే వివేకాకి ఇంకో రెండో పెళ్ళి అయింది, ముస్లిం అమ్మాయి షమీమ్తో రెండో పెళ్ళి అయింది, వాళ్ళకి షహీన్షా అని ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ పిల్లని ఇళ్ళని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ఈ దగ్గర జరిగింది. ఎలా ప్రేమించాడు అంటే అది ఆమె చెప్పింది. ఆమె ఉద్యోగరీత్యా రెడ్డి ల్యాబ్లో జాబ్ కోసము వెళ్తే ఎప్పుడు ఆమె సంబంధం లేనప్పుడు ఆ రెడ్డి ల్యాబ్ వాళ్ళు ఏమన్నారంటే ఏదైనా రికమెండేషన్ లెటర్ తీసుకెళ్ళని ఎవడో సలహా ఇచ్చాడు. ఈమె వాళ్ళ అక్క గౌసియా వాళ్ళ భర్త అహ్మద్కి ఏం చెప్పిందంటే బావా ఇట్లా ఇది అడుగుతున్నారు నీకేమైనా తెలిసిన వాళ్ళు అయ్యో లేదు వివేకానంద రెడ్డి గారు మనకు బాగా క్లోజ్ నేను అడిగితే రికమెండేషన్ ఇస్తారని చెప్పి ఆయన ఒక ఉత్తరం రాసిచ్చాడు. ఈమె అది పట్టుకొని వెళ్ళింది. అయినా జాబ్ రాలా, లాస్ట్లో ఉంది ఈమె సెలక్షన్లో. మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది ఇట్లా అవ్వట్లేదు పని, మరి ఏంటి రికమెండేషన్ అంటే ఉండు ఒకసారి చెప్పి చూస్తానని చెప్పి ఆయనకు మళ్ళీ చెప్పాడు. ఇట్లా అయిందంట సార్ మీ లెటర్ మీ ఉత్తరం పనికి రాలేదంట అంటే ఆయన ఏమన్నాడు ఎక్కడున్నారు చెప్పు అంటే నా భార్య ఉండు నా మరదలు అక్కడే ఉన్నారండి హైదరాబాద్లో అంటే నేను హైదరాబాద్లో నెంబర్కి నేను ఫోన్ చేస్తా గౌసియా కాల్ చేసి ఇట్లా మీ ఆయన నెంబర్ ఇచ్చాడు ఇట్లా మీ నీకు మీ చెల్లికి ఏదో జాబ్ అంట కదా ఇక్కడ ఎక్కడున్నారు మీరు రెడ్డి ల్యాబ్లోనే ఉన్నామండి సరే నేను వస్తున్నా ఈయన వెళ్ళాడు ఎంపీ. కానీ వివేకా గారికి మంచి పేరు ఉంది, ఆయన పులివెందులలో ఉన్నప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా సాయం కావాలి అని అంటే చెప్పి చేయించేవారు కాదంట, వాళ్ళని కార్లో ఎక్కించుకుని ఆ పని కంప్లీట్ చేపించి ఓకేనా నువ్వు హ్యాపీ అని ఒకవేళ ఊరు నుండి వస్తే వాళ్ళ చేతిలో కొన్ని డబ్బులు పెట్టి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పే అంటే ఆ స్వభావం వివేకా గారికి ముందు నుంచే ఉందండి. సో ముందు నుంచే ఉంది. ఈయన వెళ్ళాడు కార్లో వెళ్ళి దగ్గరుండి చూసుకొని లోపలికి మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి మాట్లాడేసి లోపలికి వెళ్ళి మాట్లాడేసి వచ్చి ఆమెకి మీ జాబ్ కన్ఫర్మ్ అమ్మా అని చెప్పేశాడు. పోనీ ఈ పెద్ద మనిషి అయినా బయటకు వచ్చిన తర్వాత నీకోసం అంత పెద్ద మనిషి వస్తే ఏమనిందో తెలుసా ఈ కొంచెం జోవియల్ మనిషి అనుకో షమీమని. ఆయన అక్కడ కార్ దగ్గర కూర్చొని సిగరెట్ కాల్స్ అయిందామా ఓకేనా అని అన్నాడు. మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ అయ్యండి ఇలా సిగరెట్ కాల్చడం తప్పు కదండి అనింది ఈ ఉత్తమ మహిళ. అనేసరికి ఆయన ఏం చేశాడు సిగరెట్ పడేసి నవ్వి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈమె జాబ్ బాగానే చేసుకుంటున్నారా అని చెప్పేసి